नमस्ते फ्रेंड्स, नेनु माधवी, वेलकम टू मधु गार्डनिंग। ई वीडियोलो मीकु नेनु ड्रैगन फ्रूट्स मिद्द तोटलो पेंचुकुंटुन्नट्टयिते वाळ्ळकि कोन्नि टिप्स अन्नदि ई वीडियो थ्रू नेनु शेर चेस्तानंडि। ओके फ्रेंड्स, मन चानल कोत्तगा चूस्तुन्नट्टयिते प्लीज़ चानल नि सब्स्क्राइब चेसुकोंडि। इंका अलागे ई वीडियो नच्चिते ओक लाइक अयिते तप्पकुंडा इव्वंडि। ड्रैगन फ्रूट मोक्कनि चाला ईजीगा मनं पेंचुकोवच्चंडि मिद्द तोटलो। చిన్న కట్టింగ్ మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెచ్చుకున్నా లేదంటే నర్సరీస్ నుండి తెచ్చుకున్నా కూడా ఒక చిన్న కట్టింగ్ నుండి మనం చాలా మొక్కల్ని ప్రాపగేట్ చేసుకోవచ్చండి। ఇది నాకు లాస్ట్ ఇయర్ ఒక 10 కాయల వరకు అయితే ఈ పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ నాకు ఇచ్చిందండి। సో ఈ కట్టింగ్స్ ని నేను చాలా కంటైనర్స్ లో వేసుకున్నాను, అవి కూడా ఇప్పటికి చాలా బాగా పెరిగాయి। మళ్ళీ వాటి నుండి కూడా కట్టింగ్స్ నేను వేరే కంటైనర్స్ లో పెట్టాను। డ్రాగన్ ఫ్రూట్స్ కట్టింగ్ ఇక్కడ ఒకటి పెట్టాను కదండి, సో దీనికి చక్కగా బ్రాంచెస్ వచ్చని, ఇవన్నీ కూడా సైడ్ కి బ్రాంచెస్ వచ్చని, ఇది ఫస్ట్ పైకి పాకిద్దాం అనే ఉద్దేశంతో ఇవన్నీ కట్ చేసేసాము। ఇవి ఎన్ని వచ్చనే చూసారా, 5 బ్రాంచెలు వచ్చని। మళ్ళీ వీటిని మనం నాటుకుంటే మళ్ళీ ఇది కూడా చక్కగా నాటుకుపోద్దండి। సో దీన్నైతే నేను ఈ బ్లాక్ కలర్ టబ్ లో ఇలాగ పెడుతున్నాను। ఇంకా ఈ కంటైనర్లోకి మార్చిన తర్వాత మొక్క అయితే చాలా బాగా పెరిగిందండి। ఇక ఎండాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే మార్చి నెల నుండి ఇవి చక్కగా ఇలా చిన్నగా చిగులు రావడం స్టార్ట్ అయ్యిందండి। అంటే ఎండాకాలంలో ఇవి చాలా తొందరగా గ్రోత్ వస్తుందన్నమాట। సో ఇలాంటి టైంలో మనం డ్రాగన్ ఫ్రూట్ మొక్కని కొద్దిగా స్ట్రైట్గా ఒక 3 ఫీట్ల నుండి 4 ఫీట్ల వరకు పెంచుకున్న తర్వాత బ్రాంచెస్ ఎంకరేజ్ చేస్తే మనకి ఎక్కువ గుబురుగా వస్తుందండి। సో కింద వచ్చిన ఎక్స్ట్రా బ్రాంచెస్ అన్నిటిని కూడా తీసేసుకుంటే మనకి మొక్క చాలా బాగా పెరుగుతుందండి। అలాగా ఈ మొక్క నుండి నేను ఒక నెలన్నర ముందు కట్టింగ్స్ అన్ని తీసేశానండి। సో వాటిని బ్లాక్ కలర్ టబ్ లో పెట్టాను, ఇప్పుడు అది కూడా చాలా బాగా సర్వైవ్ అయ్యింది। ఇంకా అలాగే దానికి కూడా చిగురు రావడం స్టార్ట్ అయ్యింది। ఇంకా కొత్తగా మిద్ద తోటల్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్కను పెంచుకుంటున్నట్టయితే వీటికి వాటర్ చాలా తక్కువ ఇవ్వాలండి। ఇంకా అలాగే పెస్ట్ కూడా చాలా తక్కువ వస్తుంది, ఒక్కోసారి వచ్చినప్పుడు ఇలాగా లీఫ్ అంతా కూడా కుళ్ళిపోయినట్టు అవుతుంది। అప్పుడు ఆ కుళ్ళిపోయిన దగ్గర కొంచెం ఆ లీఫ్ అంతా తీసేస్తే మొక్క సెట్ అయిపోతుందండి। ఇక మనకి పూత రావడం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్ నెలలో స్టార్ట్ అవుతుందండి। సో మనం ఆ టైం కల్లా మొక్కల్ని కొద్దిగా బాగా పెంచుకుని వాటికి ఎక్కువ బ్రాంచెస్ వచ్చేట్టుగా మనం చూసుకున్నట్టయితే జూన్ నెల నుండి మనకి ఫ్రూటింగ్ రావడం స్టార్ట్ అవుతుందండి। ఇంకా ఫర్టిలైజర్స్ అంటారా, వీటికి 15 రోజులకు ఒకసారి వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానివ్వండి, లేదంటే బాగా మాగిన పశువుల ఎరువు ఇచ్చినట్టయితే మొక్క అన్నది చాలా బాగా పెరుగుతుందండి। ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి। ఇంకా అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి।